175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీరు ఎన్ని ఏడుపులు వేసినా పొర్లు దండాలు పెట్టినా పాకినా పాక్కుంటా పోయినా ఇది శిలాశాసనం రాసి పెట్టుకో. దేవుడి ఆశీస్సులు ప్రజల దీవెనలు జగన్ అన్నకి మెండుగా ఉన్నాయి. ఎవ్వడు దీన్ని ఆపలేడు. 175కి 160 సీట్లు ఈ లొకేషన్ అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావురా? అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావు? ఈ పనికి మాలో ముందు నీ సర్దుబాటు ఎంత, మీ లెక్కలు ఎంత, బొక్కలు ఎంత? మళ్ళీ ఇప్పుడు 23వ తారీఖున మీ బొక్కలు చూసుకోవడానికి అక్కడికి అన్నారుగా లెక్కలు రాజమండ్రిలో. 160 సీట్లు ఎట్లా గెలుస్తావు? అసలు నువ్వు మంగళగిరిలో గెలుస్తావా? పనికి మాలిన ఏదోలందరూ అదిగా ఈ పిల్ల కొంక ఇందిరాగాంధీ చూశాడా? వీడికి ఎంత వయసు చెప్పాను ఇందాక. మాటలు కోటలు దాడతాయి. అయ్యే బొక్కలో ఉండి ఢిల్లీలో పడుకున్నాడు. ఏంది ఇది? ఎవడన్నా సిగ్గు మాలినేదో. తండ్రి బొక్కలో ఉన్నాడు, ఈడు పోయి హైదరాబాద్లో ఢిల్లీలో. ఢిల్లీలో అంట అందరిని కలిసి ఎవడు నువ్వు కలిసింది? ఫోటోది ఎవడన్నా కలిస్తే చాలా మంది ప్రాంతీయ పార్టీ నాయకులను కలిశాడంట. చాలా రాష్ట్రాల్లో ఉన్న నాయకులను ఎవడిని కలిసేవరా బాబు నువ్వు? ఎస్ నిజం గెలిచిందిగా, నిజం గెలిచింది కాబట్టి బాబు బొక్కలో ఉన్నాడు. నిజాయితీ గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు. 30 ఏళ్ల క్రితం బీహార్ పోయిందా అంటే ఏంటి నాకు అర్థం అవ్వాలి? బీహార్ పోయిందా దేనికి? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత ఎవరు చెప్పుకుంటారు? భువనేశ్వరి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీకు తగుదునమ్మా. నువ్వు నాకు తెలిసి ఆమె మాత్రం ఇక్కడి నుంచి రాదు. ఆమెకి ఇక్కడి నుంచి రాదు, ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డే కదా. తండ్రిని క్రూరంగా రాళ్లతో కొట్టిన వ్యక్తి జైల్లో ఉన్నాడంటే నాకు తెలిసి ఆమెకి ఇక్కడి నుంచి రాదు బాధ. ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది, తప్పదు కాబట్టి ఆమె కొన్ని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే పాపం పండింది చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్ళాడు. ఇవన్నీ మనం చెప్పుకునేది ఎవరు ఎన్ని అరిసి పెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కోరుకున్న చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా ఎట్లా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒక పుస్తకం వేశారు, ఏపీ హేట్స్ జగన్ అని. జగన్ని వ్యతిరేకించమని హెడ్. అసలు సిగ్గుందరా బాబు మీకు? చంద్రబాబు నాయుడు చేశాడు, మాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు ఆదరించండి, చంద్రబాబు నాయుడు బొక్కలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలబడ్డాడు కూడా మాట్లాడతాడు. మమ్మల్ని హెడ్ చేయడం ఏంటి? 5 కోట్ల మంది ప్రజలు జగన్ అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమతో కొలుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వీళ్ళు ఎంత పనికి మాలినోళ్ళు, గ్యారంటీ లేని బ్యాచ్. వాళ్ళకే గ్యారంటీ లేని బ్యాచ్ వాగితే ఎన్ని పుస్తకాలన్నీ కూడా మడిసి అచ్చినాడు ఎక్కడ పెట్టేసుకో, లేకపోతే లోకేష్ ఎక్కడ పెట్టుకో.